కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మా పొట్టల మీద కొట్టేసింది. ఇప్పుడు మేము ఏం చేసుకో ఏం పెట్టుకొని నడుపుకోవాలి? మా పిల్లలు మా పిల్లల్ని ఎలా బతికించుకోవాలి? ప్లస్ మా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని కాలేజీలలో స్కూళ్ళలో చదివించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫీజులు ఎక్కడి నుంచి కట్టాలి? ఆటో రెంట్ కట్టుకోవాలి, డీజిల్ పోసుకోవాలి, ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వెళ్తాయి? బస్సులు తీసుకొచ్చి ఫ్రీగా పెట్టేసిండు. అదేదో దానికి కొన్ని పరిమితులు అనేవి పెట్టేసి అందులో మాత్రమే ఇచ్చేస్తే అదో దానికో ఉంటుండే. లేకుంటే మాకు ఏమన్నా కానీ ఏది లేకుండా డైరెక్ట్ మొత్తం ఫ్రీ పెట్టేసేసి మోగోళ్ళు ఒక్క బస్సులో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువలేరు, ఒక్కొక్క బస్సులో ముగ్గురు కంటే నలుగురు కంటే ఎక్కువలేరు. ఆ ముగ్గురు కూడా ఆ బస్సులో ఇరికిరికి అటు కండక్టర్లకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ పాపం డ్రైవర్లకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇంత ఘోరం చేస్తారని అనుకోలేదు, ఏదో ఒక బస్సు పెడతారు కావచ్చు అనుకున్నాం, కానీ మొత్తం ఫ్రీ బస్సులు పెడితే ఆటోలు ఎట్లా బతకాలా? సీఎం గారు అంటారు ఎవరికి న్యాయం జరుగుతుంది, అందరికి న్యాయం జరుగుతుంది, నా ప్రజా దర్బార్ అని చెప్తారు కదా. మళ్ళీ ఈ ఆటో మంది ఈ తెలంగాణ స్టేట్ లో దాదాపుగా ఒక 1 కోటి మంది ఉన్నారు, అన్ని వెహికల్స్ వాళ్ళు అలా సంబంధించిన వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు, వీళ్ళకి అందరికి న్యాయం జరుగుతుందా? మళ్ళీ ఈ అన్యాయం ఎట్లా ఈ సీఎం గారికి కనిపిస్తలేదా?